దైవభక్తి ఛానల్ సందర్శకులందరికీ నమస్కారం. ఇవాళ సూర్యపరివార విశేషణ విశిష్టతలు, అలాగే జంబుద్వీపంలో ముఖ్య స్థలాలు, వైశ్య బ్రాహ్మణ కథ, ఈ విధంగా ఒకటికొకటి సంబంధించినటువంటి విషయాలు అన్నమాట. ఇవి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైనా నిన్నేడు ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు వాళ్ళు? ఏమీ చెప్పలేరు. దానికి కారణం కూడా మనకి తెలుస్తుంది ఇందులో. అలాంటివి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలన్నమాట. మహారాజా ధర్మరాజు అడుగుతున్నట్టు ఆయన చెప్తున్నాడు అన్నమాట. సప్తమీ తిథిని గూర్చి చెప్తున్నాను. సప్తమీ తిథి యొక్క ప్రాశస్త్యం, సూర్యభగవానుడు సప్తమి నాడే ఆవిర్భవించాడు కదా, ఆయన అండంలోంచి వచ్చాడు. మార్తాండు అంటారు కదా, అందుకనే అండములో చాలా కాలం పాటు వృద్ధి నొందడం వల్ల ఆయనను మార్తాండనామంతో పిలుస్తారు. మార్తాండనామే కారణం అదన్నమాట. అండంలోనున్నంత కాలంలోనే దక్ష ప్రజాపతి తన కూతురైన రూప అనే రూపవతి ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. ఆయన అండంలో ఉండగానే ఈ విధంగా కూతుర్నిచ్చి వివాహం చేశాట అనుకుంటారు కదా. ఇదివరకు ఉండేది కదా మన వాళ్ళకి కూడా, వీడికి పెళ్ళం పుట్టేసిందని, లేకపోతే దీనికి మొగుడు పుట్టేశాడని అలాగే ఉండేది అన్నమాట. రూప యొక్క మరో పేరు సౌజ్ఞ. మిగతా పురాణాల్లో ఈమె విశ్వకర్మ కూతురని చెప్పబడింది. దక్షిణి యాజ్ఞచే విశ్వకర్మ సూర్యుని శరీరాన్ని సంస్కరించాడు. చూసారా, మరి అండంలోనే చాలా కాలం ఉన్నది కదా, దాన్ని సంస్కరించాడు అన్నమాట. అప్పుడు దానివల్ల సూర్యుడు అతిశయ తేజస్వి అయ్యాడు. రూపకు సూర్యుని పట్ల యముడు, యమి అను పిల్లలు పుట్టారు. ఏమండి, సూర్యుని తేజస్సును సహించలేక రూపాదేవి తన ఛాయ నుండి ఒక స్త్రీమూర్తిని సృజించి సూర్యపత్ని స్థానంలో ఉంచి తపస్సు కొరకే ఉత్తర కురు దేశానికి పోయి అక్కడ అడగుర్రం రూపంలో తపస్సు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ కొన్నేళ్ళు ఉండిపోయింది. ఆ సూర్య తేజస్సుకి తాళలేక ఈ విధంగా జరిగింది. ఇక్కడ సూర్యుడు ఛాయ ద్వారా ఇప్పుడేమైంది, తన ఛాయ రూపాన్ని వదిలేసింది, ఛాయ వదిలేసి జరిగింది. కాబట్టి ఆ ఛాయ ద్వారా సూర్యునికి శనేశ్చర, తపతి అనే ఇద్దరికి తండ్రి అయ్యాడు అన్నమాట. సహజంగానే ఛాయ తన పిల్లలనే ఎక్కువ చేసి చూసుకోసం, ఏ తల్లికైనా తన పిల్లలంటే అదే సవతి పౌరన్నట్టుగా ఉంటూనే ఉంటుంది కదా. ఒకరోజు ఆడపిల్లలు ఇద్దరి మధ్యన ఏదో వాగ్వాదం జనించి ఒకరినొకరు శపించుకుని ఇద్దరు నదులైపోయినారు. ఒకరు శపించుకున్నారు, దాంతో ఏమైందంటే ఇద్దరు నదులైపోయినారు. కాబట్టే యమున తపతి నదులుగా ఏర్పడ్డాయన్నమాట. యమునా నది తపతిగా ఆమె వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఒకరోజు ఛాయ యముడిని కొట్టింది. చూసారా, మనం ధ్రువుడు ఎలా చెప్పామో అలాగే ఆ ఛాయ యముడిని కొట్టింది. అప్పటికే క్రుద్ధుడయి ఉన్న యముడు ఆమెను తంతానంటూ కాలెత్తాడు. యముడు ఆమె కోపించి, మూఢుడా, నాపై కాలెత్తావా? నీవు ప్రాణుల హింసించడమే ప్రధాన కర్మగా జీవిస్తావు. శాపం. యముడు ఆ విధంగా యమధర్మరాజు అయ్యాడు అన్నమాట. గాక ఈ కలుషితమైన పాదాన్ని నేలపై పెడితే పురుగులు తినేయాలి గాక అని శపించింది. కాలెత్తినందుకు ఆ విధంగా శపించింది ఛాయ యముడిని. సరిగ్గా అప్పుడే అక్కడికి సూర్యభగవానుడు యతించాడు, వచ్చాడు ఆయన. యముడు ఆయనతో, ఓ తండ్రి, ఈమె మా తల్లి ఏమాత్రమూ కాదు, ఇంకెవరో స్త్రీ మా అమ్మ రూపంలో వచ్చింది. నన్ను యమునను తన పిల్లలతో సమానంగా ఏనాడూ చూడలేదు. వాళ్ళకేమో పెరుగు బొబ్బాలు వేసి వీడికి మజ్జిగోతి పెట్టేదన్నమాట, ఇలాగే చేసేదన్నమాట. మా పట్ల మిక్కిలి క్రూరంగా ప్రవర్తిస్తోంది అని విన్నవించాడు. సూర్యుడు వెంటనే కుపితుడై, నీ నలుగురు సంతానంలోనే ఇద్దరిని తేడాగా చూడడం ఉచితంగా లేదు, నీ సంతానమే కదా వీళ్ళందరూ, వీళ్ళని మళ్ళీ విడదీచి చూడడంలో అర్థం లేదని చెప్తాడు. కన్న తల్లికి బిడ్డలందరూ ఒకటే కదా, ఆ మాత్రం మాతృత్వాన్ని నువ్వు సహించలేవా? నీకు ఈ విషమ దృష్టి ఎలా సంభవించింది అని అడిగాడు. ఆమె బదులు పలకలేదు. యముడే మళ్ళా ఇలా చెప్పాడు, ఈమె నా కన్న తల్లి కాదు, అందుచేతనే నన్ను శపించింది. ఈమె నా తల్లి కానే కాదు, ఆమె యొక్క ఛాయ
అనంతరం మొత్తం వ్యవహారాలన్నింటినీ యముడు తండ్రికి విన్నవించాడు. సూర్యభగవానుడు అంతా తెలుసుకున్నవాడై ఇలా అభయమిచ్చాడు. నాయన, బాధపడకు. నీ కాలి నుండి వెలువడే క్రిములు మాంసరక్తాలను పొంది భూలోకానికి ఎగి అక్కడ మేలు చేస్తాయి. బ్రహ్మదేవుని ఆజ్ఞతో నీవు లోకపాలుడవై దిక్పాలక పదవిని చేరుతావు. నీ సోదరి యమున నదీ జలాలు గంగానది జలాలతో సమానంగా పవిత్రతను సంతరించుకుంటాయి. యముడికి, యమికి ఇది ఆయన కల్పించాడు. తపతి కూడా పవిత్ర నర్మదకు సమానంగా వర్ధిల్లుతుంది. మరి ఇప్పుడే కదా ఆవిడికి చెప్పాడు ఛాయాదేవికి సంతానాల్లో నలుగురిలో ఇద్దరిని విడిగా చూస్తావా అని. అందువల్ల ఆయన ఇది చూపించకుండా ఆమె కూడా పవిత్ర ఇదికి వస్తుందని చెప్పాడు. ఇక ఈ ఛాయకు విముక్తి లేదు. ఈ ఛాయ చేసిన పనికి విముక్తి లేదు. ఏ తల్లి కూడా తన బిడ్డల్ని ఇలా క్రూరంగా చూడకూడదు. కొంత ఇది కాబట్టి అందరి శరీరాలకు అంటుకొని ఉంటుంది. ఈ ఛాయ అందరి శరీరాలకు అంటుకొని ఉంటుంది కాబట్టే మనకేంటి నీడ పడుతోంది చూసారే అది మేడం. ఈ విధంగా యమునికి అభయమిచ్చి ఛాయను శపించిన సూర్యుడు దక్ష ప్రజాపతి వద్దకు పోయి మొత్తం కథను చెప్పాడు. ఆయన, హే భగవాన్, తమ యొక్క అతి ప్రచండ తేజస్సును తట్టుకోలేక తమ భార్య ఉత్తర కురు దేశానికి పోయి తపస్సు చేసుకుంటోంది. తమ రూపాన్ని సాధారణ స్త్రీలు తట్టుకోనగలిగే స్థాయికి తెస్తూ పరమ సుందరంగా తయారు చేస్తూ తమ తేజస్సు తగ్గకుండా ఉండేలాగా తమరు అనుమతిస్తే విశ్వకర్మను నియమిస్తాను అని విన్నవించాడు. ఈ విధంగా ఆమె సూర్యతేజస్సుకి తాళలేక ఉంది గనక ఆ విశ్వకర్మను కాకేసి సామాన్య స్త్రీలు కూడా తట్టుకునే విధంగా ఈ తేజస్సుని కొంతవరకు తగ్గించడానికి నియమిస్తాను అన్నాడు దక్షుడు. విశ్వకర్మ సూర్యుని రూపాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తయారు చేయగలిగాడు. అయితే ఈ మారు సూర్యుని తేజస్సు ఆయననే ఉష్ణపీడితుని చేయసాగింది. సూర్యుడు తన స్వధర్మం కదా చేస్తుంటే ఇంకా వేడెక్కువైపోయిందిట. అప్పుడు విశ్వకర్మ రక్తచందన కరివీర పుష్పాలను శరీరంపై సంపూర్ణంగా పెట్టుకోమన్నాడు. రక్తచందనం, కరివీర పుష్పాలు, అందుకనే సూర్యునికి పూజ చేసినప్పుడు కరివీర పుష్పాలు మనం సమర్పిస్తే సంతోషిస్తాడన్నమాట. అది వాటి ద్వారా బాధ నుండి విముక్తి పొందిన సూర్యదేవునికి నేటికి ఆ రక్తచందన కరివీర గన్నేరు పుష్పాలు అంటే చాలా ప్రీతి. అది తెలుసుకోవాల్సింది. అవే ఆయన పూజలో ప్రయుక్తాలు అవుతాయి. ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడిన తేజస్సు వజ్రాయుధం తయారీలో ఇంద్రునికి కూడా ఉపయోగపడిందిట. ఆ విధంగా అప్పుడు సూర్యుడు ఉత్తర కురుదేశం వాయువేగంతో చేరుకుని అక్కడ అశ్వినిగానున్న తన భార్యను చూసి తాను కూడా స్వరూపాన్ని ధరించి ఆమె వద్దకు పోయాడు. అప్పుడు జన్మించిన అశ్విని పుత్రులు సూర్య తేజస్సు మహత్తు వలన దేవవైద్యులు అయ్యారు. ఆ సూర్య తేజస్సు మహత్తు వల్ల అశ్విని దేవులు దేవతలందరికీ కూడా వైద్యులుగా తయారయ్యారు. ఆ తరువాత సూర్యపుత్రునిగా రేవంతుడు ఉదయించాడు. సూర్యుడు పుట్టినది, ఆయన భార్య మరల లభించినది, మంచి రూపు వచ్చినది, సంతానం కలిగినది అన్నీ సప్తమినాళ్ళలోనే జరిగాయి. అందుచేతనే ఆయనకు సప్తమి అంటే ఇష్టం. ఆయన మళ్ళీ అనుకున్న విధంగా అన్నీ కూడా సమకూరాయి. ఆ సప్తమి తిథుల్లోనే జరిగింది మాట. అందువల్ల సప్తమి విశేషం అది. ఇక సూర్యాహార వ్రతం ఒకటి ఉంది. ఎవరైతే పంచమి నాడు ఒక్కమారే భోజనం చేసి షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు దినమంతా నిరాహారంగా ఉండి మంచి మంచి భక్ష్యభోజ్యాలను వివిధ శ్రేష్ఠ శాఖలతో సూర్యునికి అర్పించి బ్రాహ్మణునికి ఇచ్చివేసి తాము రాత్రి మౌనంగా భోజనం చేస్తారో వారికి అనేకములైన సుఖాలు సర్వత్ర విజయాలు ప్రాప్తిస్తాయి. అంత్యకాలంలో విమానరూఢులే సూర్యలోకం చేరి అక్కడ ఎన్నో సంవత్సరాలు మన్వంతరాలు సంవత్సరాలే కాదు మన్వంతరాలు ఉండి మరల భూలోకంలో పుట్టినప్పుడు వారు పుత్ర పౌత్రాభివృద్ధి దీర్ఘాయువు గల చక్రవర్తులుగా జన్మిస్తారు. ఎన్నో ఏళ్ళు భూమిని పరిపాలిస్తారు అని చెప్పడం జరిగిందన్నమాట. కురురాజు ఈ వ్రతాన్ని చాలా కాలం అనుష్ఠించాడు. కేవలం శాకాహారాన్నే భుజించాడు. ఆయన పేరిటనే ఇప్పుడు కురుక్షేత్రం ఏర్పడింది. కురుక్షేత్రం ధర్మక్షేత్రం అన్నాం మనం చూసారా. అదే ధర్మక్షేత్రమై పుణ్యక్షేత్రమై నిలబడింది చరిత్రలో.
సప్తమి, నవమి, షష్ఠి, తదియ, పంచమి ఉత్తమ తిథులు. అవి స్త్రీ పురుషుల మనోవాంఛితాలను నెరవేర్చే శక్తి గలవి. మాఘ సప్తమి, ఆశ్వయుజ నవమి, భాద్రపద షష్ఠి, వైశాఖ తదియ, భాద్రపదంలోనే పంచమి గొప్ప ప్రశస్తమైన తిథులుగా పేరుగాంచాయి. భాద్రపద పంచమి కూడా ఉంది కదా. అయితే కార్తీక శుద్ధ సప్తమి నాడే ఈ వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. ఈ వ్రతం చేసేటప్పుడు కార్తీక శుద్ధ సప్తమి నాడు ఇంకా మంచిది మాట. ఉత్తమ శాకమును సిద్ధం చేసి బ్రాహ్మణులకు దానమిచ్చి ప్రతి కూడా ఆ రాత్రి అదే కూరను తినాలి. ఇలా 4 మాసాల పాటు చేయాలి. చివరి రోజు పంచగవ్యములతో సూర్యభగవానికి స్నానం చేయించి తాను కూడా వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. తరువాత కేసరి చందనాలు, అగస్త్య పుష్పాలు, అపరాజితమైన పేరు గల ధూపములనిచ్చి పాయస నైవేద్యాన్ని సూర్యుని భగవానికి సమర్పించాలి. బ్రాహ్మణులకు పాయసంతో భోజనం పెట్టాలి. 2వ పారణంలో కుశజలంతో స్వామికి స్నానం చేయించి తాను గోమయాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత శ్వేతచందనం, సుగంధి పుష్పాలు, అగరధూపాలనిచ్చి బెల్లంతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఏడాది చివరిలో 3వ పారాయణ చేయాలి. ఎర్రని నష్టపంతో స్వామికి అభ్యంగనం చేయించితే పాపాలన్నీ సంపూర్ణంగా నశిస్తాయి. మరల రక్తచందనం, గన్నేరు పూలు, గుగ్గిల ధూపము కలిసేసి అనేక భక్ష్యభోజ్య సహితమైన పెరుగన్నమును సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పించాలి. దీనినే బ్రాహ్మణులకు భోజనంగా వడ్డించాలి. సూర్యనారాయణని ప్రతిమను ఎదురుగా పెట్టుకుని బ్రాహ్మణునికి పురాణ శ్రవణం చేయించుకోవాలి. వ్రతికి వస్తే స్వయంగానే ఆ పుణ్యకార్యాన్ని చేయవచ్చు. మరల బ్రాహ్మణులకు భోజనాది పెట్టి పురాణ శ్రవణం చేసిన పంతులు గారికి బట్టలు, భూషణాలు, దక్షిణలను సమర్పించి ప్రసన్నుని చేసుకోవాలి. ఆయన సంతుష్టుడైతే సూర్యనారాయణమూర్తి కూడా సంతసిస్తాడు. ఈ శాఖ సప్తమి వ్రతం అంటే సూర్యునికి ప్రీప్తి. దీన్ని చేసిన పురుషుని ఆయనే భాగ్యశాలిగా అనుగ్రహిస్తాడు. సూర్య పరివారంలో ఉన్న విషయం ఈ విధంగా ఉంది మాట. నమస్కారం.